ఈ నెల 25న ఏళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఇందుకోసం తమ మండలంలో ఫ్లాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కర్నూలు జిల్లా కోసిగి మండలం తహసీల్దార్ రుద్రగౌడ్ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ బంగారమ్మ అగ్రికల్చర్ ఏఓ రాజు సూర్యనారాయణ రెడ్డితో పాటు అన్ని శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయాలపై చర్చించామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ లోపు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాల స్థలాల దగ్గర అన్ని శాఖల అధికారులు వారికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి కూడా భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రుద్రగౌడ్ తెలిపారు. 20 హౌస్ సైట్ డిస్ట్రిబ్యూషన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమంలో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూషన్ 25 నుంచి 27వ తారీఖు వరకు ప్రభుత్వం వారు డేట్ నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము 25th చిత్రకళ అనే గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎమ్మెల్యే గారి సమక్షంలో మంత్రాలయ మండలంలో ఆయన ఏ గ్రామం సెలెక్ట్ చేస్తారో అక్కడికి ఈ గ్రామస్తులు అక్కడ పిలుచుకుని పోయి అక్కడ పట్టా చూపిస్తాము. ఇంకా ఏమైనా మిగిలిపోతే మూగుల్దొడ్డి గ్రామం పెట్టాము మళ్ళీ 5వ 3వ తారీఖు. ఆ 3వ తారీఖు చిత్రకళకి అక్కడ మూగుల్దొడ్డి చిత్రకళలు మళ్ళీ కలిపి మిగిలినవన్నీ అక్కడ ఇచ్చేస్తాము. తర్వాత 26, 27, 28 లైన్గా పెట్టేసినాము. 5వ తారీఖు వరకు షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ మీకు కమ్యూనికేట్ చేస్తాము. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇంటి స్థలాలు ఎవరెవరైతే లబ్ధిదారుల జాబితా ఉందో జాబితా ప్రకారంగా అందరికీ స్టోన్స్ 1 ఇయర్ అయింది కాబట్టి ఆ స్టోన్స్ కొన్ని పడిపోయినాయి, 1-2 అంటే కొన్ని 10% వరకు పడిపోయి ఉండొచ్చు. ఆ స్టోన్స్ కూడా పడిపోయిన విలేజ్ సర్వేలెన్స్ ద్వారా వాటిని స్టోన్స్ ప్లాంటేషన్ చేసి ఆ స్టోన్స్ వైట్ వాష్ కంప్లీట్ చేసుకొని క్లియర్గా రైతులకి పట్టాదారులకి బెనిఫిషరీస్కి సైట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం.